గృహస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ చేస్తే ఉద్ ఉద్ధరింపబడతారు అనంటే కాముకత కాకుండా సకాములే కాకుండా నిష్కాములై అంటే కామము మనకు ధ్యేయం కాదు మనకు ఏది ధ్యేయం మోక్షమే ధ్యేయం ధర్మ అర్థకామాల్లో అర్థకామాలు మనకు ధ్యేయం కాదు మనకు మోక్షమే ధ్యేయం కాబట్టి మోక్షాన్ని పొందాలి అంటే దేన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకోవాలి అర్ధకామాల్ని పొందాలన్నా ధర్మాన్ని పట్టుకోవాలి అది ఆ అర్ధకామాలు శాంతినిస్తాయి ధర్మాన్ని విడిచిపెట్టి అర్థకామాల్ని పట్టుకున్నామా అశాంతినిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎంత మంచివాడైనా ధర్మాన్ని విడిచిపెట్టి అర్థకామాన్ని పట్టుకుంటే అశాంతి ఎంతటి గొప్పవాడైనా సరే గుర్తుపెట్టుకోండి ధర్మాన్ని విడిచి అర్థకామాల్ని పట్టుకోకూడదు అందుకనే ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్శవ ధర్మానికి విరుద్ధము కానిటువంటి అర్థము ధర్మానికి విరుద్ధము కాని కామము నేనే అన్నాడు పరమాత్మ కాబట్టి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము కూడా మనకు ప్రధానమైనటువంటి అంశాలు ఈ లోకంలో బ్రతకడానికి నాకు ఈ అర్థకామాలు ప్రధానం కాదు ఇక్కడ బ్రతుకున్నంత కాలమే కదా ఇవన్నీ ఈ గందరగోళాలు ఇది నాకు వచ్చే వస్తాయి ఉండే ఉంటాయి పోయే పోటాయి నేనే పోతాను కాబట్టి నాకు ఇది ముఖ్యం కాదు నాకు మోక్షం ముఖ్యం అనుకున్నవాడు వాడు కూడా దేన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకోవాలి అందుకనే ధర్మం అనేది లోకానికి లోకాంతరాలకి ధర్మమే కారణం హేతు అవుతుంది ధర్మాన్ని విడిచిపెట్టి అర్ధకామాల్ని పట్టుకోకూడదు ధర్మాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పట్టుకోకూడదు కాబట్టి ధర్మాన్ని ధర్మాన్ని ఉంచుకొని ధార్మికమై అర్ధకామాలని పొందు ఈ లోకల్లో మోక్షం కోరుకుంటున్నావా ఉన్నత గతిని కోరుకుంటున్నావా ధర్మాన్ని ఆశ్రయించు అది ఎలాగా తపస శ్రవణ మనన నిధిధ్యాసన ఇకపోతే బ్రహ్మచర్యేన బ్రహ్మచర్యం అంటే ఏంటో మనకు చెప్తారు శ్రద్ధయా ఇక్కడ చూడండి శ్రద్ధయా శ్రద్ధ అనేది ఒక సాధకుడికి ప్రధానమైన ఎలిమెంట్ ఎందుకనంటే దాని గురించి శ్రద్ధ పెట్టక్కర్లేదు ఏమండి ఇది గులాబీ పువ్వు మీరందరూ ప్లీజ్ శ్రద్ధగా దీన్ని నమ్ముతారా అని నేను అడగాల చెప్పండి మీరందరూ నమ్ముతారా ప్లీజ్ నమ్మండి నా మీ నేనంటే మీకు ఇష్టం కదా ఇది గులాబీ పువ్వు మీరు నమ్మండి అని అన్నాను అనుకోండి ఎందుకు స్వామి నమ్మడం మాకు ఉన్నాయి కనపడుతున్నాయి మేము నమ్మక్కర్లేదు నమ్మకం దేని మీద ఉండాలి చెప్పండి నాకు కనిపించని దాని గురించి నాకు కనిపించే వ్యక్తి చెప్తున్నాడు ఈ కనిపించే వ్యక్తి మీద కనపడని వస్తు ప్రతిపాదన జరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తి మీద నమ్మకం ఉండాలి దాని మీద నమ్మకం ఉండాలి అది శ్రద్ధ కనిపించే దాని మీద శ్రద్ధ ఎందుకు మనకు కనబడుతుంది కదా అలాగే ఇంకెందుకు ప్లీజ్ నమ్మండి నమ్మండి అని టైం వేస్ట్ చేసుకోలేదు కదా ఇప్పుడు మనకు దేని పట్ల నమ్మకం ఉండాలి నాకు కనపడదు ఏమిటది పరమాత్మ కానీ నాకు చెప్పేవాడు గురువు వీడు కనిపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు శ్రద్ధ పరమాత్మ మీద కలగాలి అని అంటే గుర్తుపెట్టుకోండి గురువు కూడా అంత శ్రద్ధా ఉండగలగాలి గురువు కూడా ఎలా ఉండాలి ఆ పరమాత్మకు ప్రతిరూపమై ఉండాలి పరమాత్మకు ప్రతిబింబమై ఉంటే వీడి ఆచరణ వీడి పద్ధతి వీడి ఆలోచన వీడి మాట శిష్యుణ్ణి ప్రభావం చేస్తూ పోతుంది వాణ్ణి బాగా ట్రిగర్ చేస్తుంది వాళ్ళ అబ్బా ఎంత గొప్ప వ్యక్తి ఎంత మహానుభావుడు అయ్యో ఎంత గొప్పవాడిని అంటే గురువు మీద కలిగే శ్రద్ధ మెల్లగా పరమాత్మ మీదకు వ్యాపిస్తుంది దానికి హేతు గురువు అవ్వాలి గురువే శ్రద్ధారహితుడై గురువుకే అర్థకామాల పట్ల వ్యామోహితుడై ఉంటే వీడికి ముందు కలగొచ్చు గురువుని చూడగానే ఎర్రగా పొరగంటే అబ్బో ఏమిటో మా గురువు గారని అనుకోవచ్చు మెల్లగా చూడగా చూడగా పోతుంది వీడి ప్రవర్తనతో వీడి యొక్క భావాలతో వీడి ఆలోచనలతో ఆ శ్రద్ధ పోతుంది వీడి మీద పోవడం కాదు అక్కడ దోషం వీడి మీద పోతే పెద్ద నష్టం ఏం లేదు కానీ వీడి మీద పోయిన శ్రద్ధ కారణంగా సత్యం మీద కూడా వాడికి శ్రద్ధ పోతుంది ఆ దుర్గతి పట్టిన వాళ్ళం అవుతాం మనం అందుకని గురుస్థానంలో మనం కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని అంటే పరమాత్మకు మనం ప్రతినిధులం పరమాత్మకు ప్రతిరూపం కాబట్టి పరమాత్మ ఎంత స్వచ్ఛంగా ఉంటాడో మనము అంత స్వచ్ఛంగా ఉండగలిగితేనే శిష్యుడికి నా ద్వారా పరమాత్మ మీద శ్రద్ధ దృఢమవుతూ పోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ శ్రద్ధయా ఆ శ్రద్ధని పెంపొందించాలి విద్యయా కేవలం శ్రద్ధ నాకు స్వామి భగవంతుడంటే ఎంత ఇష్టమో మీరు ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు ఆయన అంటే ఇష్టం నాకు అది కుదరదు నేనండి రోజుకి ఒక వంద మాలలు తిప్పేస్తానండి నేను పూజ చేసుకుంటాను ఒక అరగంట ఇవన్నీ కర్మ మంచిది ఇవన్నీ కర్మ కానీ భగవంతుణ్ణి కర్మతో పొందలేం వస్తువుని కర్మతో పొందొచ్చు ఇప్పుడు ఈ గులాబీ పువ్వు కావాలి అని అంటే అక్కడికి వెళ్ళి చెట్టు దగ్గర తెంచుకొని నేను తెచ్చుకోవచ్చు కానీ వాస్తవాన్ని కర్మతో పొందలేం విచారణతోనే పొందగలం వస్తువుని కర్మతో పొందుతాం వాస్తవాన్ని విచారణతోటే పొందాలి విద్యతోటే పొందాలి అంతే కదా కాబట్టి పదార్థాన్ని క్రియ చేసి పొందవచ్చు యథార్థాన్ని బుద్ధిలో అవగాహనతో మాత్రమే పొందగలం కాబట్టి పరమాత్మ ఒక పదార్థం కాదు ఒక వస్తువు కాదు అది సత్యం అది యథార్థం అది తత్వం దాని ఎలా పొందాలి విద్యయా శ్రద్ధయా విద్యయా ఆత్మానం అన్విషమాన అంటే ఆత్మానం అంటే తన యొక్క స్వరూపాన్ని విచారణ చెయ్యదలిచినటువంటి వాళ్ళై ఆదిత్యం అభిజాయంతే ఇక తన్ను తాను ఉద్ధరించుకోవాలనుకున్నటువంటి వాడు ఆ విద్యను పొంది పరమాత్మ గురించినటువంటి విద్యను పొంది శ్రద్ధయా తపసా బ్రహ్మచర్యేన ఆదిత్యముపజాయంతే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారనంటే హిరణ్య గర్భ ఉపాసన గురించి చెప్పారు అంటే ఇండైరెక్ట్గా చెప్పలేసే రహస్యం కదా ప్రకటించకూడదు అది ఎప్పుడు ప్రకటించాలంటే గురువు శిష్యుడు అర్హుడు లేదా ఒక శిష్యురాలు అర్హురాలు అనుకుంటే మాత్రమే వీళ్ళు కూడా ఆ స్థితిని పొందడానికి అర్హులు అనుకుంటే మాత్రమే అతనికి ఆ ఉపాసన ఇవ్వాలి లేకపోతే ఇవ్వకూడదు ఏమిటండి అందరికీ ఇచ్చేయచ్చు కదా దాని పెద్ద ఇదేంటి అర్హతను ఎందుకు చూడాలి అని అంటే ఇక్కడ ఆఫ్టర్ ఆల్ మనం పెంచుకున్న ఒక కూతురిని ఒకడికి ఇవ్వాలంటేనే వాడి గురించి ముందు వెనక పైన కింద ఇన్ని ఆలోచించి దీన్ని బట్టుకెళ్ళి కట్టబెడుతున్నాం ఎందుకని ఇమాం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయా ఎన్ని పైన క్రింద ఎన్ని విచారణ చేసి పట్టుకెళ్ళి కట్టబెడుతున్నాం అంటే స్వామి అది ఒకప్పుడు అండి ఇప్పుడు మనం ఏం చూడక్కలేదు వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళే కట్టుకుంటున్నారు అదే వాళ్ళే పోతున్నారు విడిపోతున్నారు ఇంతకుముందు మనం చూసేవాళ్ళం మనం విచారించేవాళ్ళం పెళ్ళంటే పెళ్ళికి ఎంత హడావుడో ఆ పిల్లాడిని అమ్మాయిని నిర్ణయం చేయడానికి చాలా హడావుడి పడిపోయేవాళ్ళు వీళ్ళు కింద మీద పడి నలిగి పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరు కానీ కింద పడేది మీద పడేది వీళ్ళు వీళ్ళ తరపు వాళ్ళు వాళ్ళ తరపు వాళ్ళు వీళ్ళ తరపు వాళ్ళు వాళ్ళ తరపు వాళ్ళు అంత కింద మీద పడ్డారు కాబట్టే వాళ్ళిద్దరు వంద సంవత్సరాలు పెళ్లి చేసుకుని జంటగా బ్రతకగలిగారు ఇప్పుడు వీళ్ళిద్దరే కింద మీద పడుతున్నారు కాబట్టి హాయిగా వీళ్ళే కింద మీద పడిపోతున్నారు పక్కకి కాబట్టి పురాతనమైనటువంటి ఆ పద్ధతి అలాంటి పద్ధతి మన వాళ్ళు పెట్టారు అలాగ ఆలోచన ఒక కన్యని ఇవ్వడానికే ఇంత ఆలోచన చేస్తామే ఒక వరుడికి అలాంటిది ఉపాసన అనేటువంటిది ఈ శృతి ఇది కూడా అమ్మవారు ఇది కూడా కన్య పవిత్రమైనటువంటిది ఇది గురువు ఇంకొకళ్ళకి ఇచ్చేటప్పుడు దీని పావిత్ర్యాన్ని దీని దీని పవిత్రతని పాడు చేసే వ్యక్తికి ఇవ్వకూడదు ఇది భ్రష్టుపడుతుంది కాబట్టి అర్హుడైనటువంటి వాడు యోగ్యుడైన వాడు దీన్ని తన దగ్గర శాశ్వతంగా దాచుకోగలిగినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ విద్యనివ్వాలి